పెట్రోల్ డీజిల్ ఏదైనా కానీ ట్యాంక్ ఫిల్ చేయించుకునే వాళ్ళు నాలుగు రకాల మనుషులు ఉంటారండి. మొదటి రకానికి చెందిన వాళ్ళు వీళ్ళు లీటర్ల లెక్కన కొట్టించుకుంటారు. రెండో రకం వాళ్ళు రౌండ్ ఫిగర్ కొట్టించుకుంటారు. మూడో రకం వాళ్ళు ఉంటారు, వీళ్ళు బంక్వాడు మోసం చేస్తాడేమో అని లీటర్ల లెక్కన కాకుండా ఇటు రౌండ్ ఫిగర్కి కాకుండా 110, 120, 130 ఇలా కొట్టించుకుంటారు. బాబో, నాలుగో రకం మనుషులు కూడా ఉంటారండోయ్, నువ్వు లీటర్ ఎంతైనా పెట్టు, మేము 100కే కొట్టించుకుంటాం అని అనుకుంటుంటారు. అయితే లీటర్ల లెక్కన పోయించుకోవాలా, రౌండ్ ఫిగర్కి పోయించుకోవాలా, లేక తెలివైన వారం అనుకునే ఆ మూడో రకం కేటగిరీ మనుషుల్లా కొట్టించుకోవాలా? ఎలా కొట్టించుకుంటే మనం నష్టపోకుండా ఉంటాం, ఎలా కొట్టించుకుంటే మనకి లాభం ఉంటుంది అనే విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు పెట్రోల్ లేదా డీజిల్ 99.05 రూపాయలు ఉందనుకోండి. కొంతమంది ఎంతున్నా లీటర్ లెక్కన కొట్టించుకుంటారు, కొంతమంది రౌండ్ ఫిగర్ 100కే కొట్టించేస్తారు, ఇంకొంతమంది రౌండ్ ఫిగర్ కాకుండా 10 రూపాయలు యాడ్ చేసుకొని 110కి కొట్టమంటారు. ఇలా చేయడం వల్ల తాము మోసపోము అని అనుకుంటూ ఉంటారు. బంక్ వాళ్ళు లీటర్ల కంటే తక్కువ పెట్రోల్ వచ్చేలా రీడింగ్లో మార్పులు చేసి పోస్తారని అనుమానపడతారు. ఇలా చేయడం వల్ల మోసపోయే ఛాన్స్ ఉండదని, ఖచ్చిత పరిమాణంలో పెట్రోల్ డీజిల్ వస్తుందని భావిస్తూ ఉంటారు. ఈ సందేహంపై రైల్వే మాజీ చీఫ్ ఇంజనీర్ అనిమేష్ కుమార్ సిన్హా కీలక విషయాలను తెలిపారు. పెట్రోల్ బంకుల్లో ఎక్కువ మంది ఏ స్థాయిలో పెట్రోల్ కొట్టించుకుంటున్నారో అందుకు తగినట్లుగా మిషన్లు సెట్ చేసి ఉంచుతారు. ఎక్కువ మంది 100, 200, 500, 1000 రూపాయల పెట్రోల్ కొట్టించుకోవడంతో ఈ అంకెలతోనే మెషిన్లో బంకుల వారు కోడ్ సెట్ చేస్తారు. అదేవిధంగా మనం చెప్పే అంకెల ఎంట్రీ కోసం ఒక బటన్ సిస్టమ్ కూడా ఉంటుంది. పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బందికి ఇది ఈజీగా ఉంటుంది. ప్రతిసారి మొత్తం అంకెలను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఇలా ఉంటే మనలో చాలామంది పెట్రోల్ పంపుల్లో సెట్టింగ్స్ చేస్తారని, అందుకే రౌండ్ ఫిగర్లకు పెట్రోల్ కొట్టించుకుంటే మనం కొట్టించుకున్న దానికంటే తక్కువ వస్తుందని భావిస్తారు. నిజానికి ఇంధనాన్ని లీటర్లలో ఇచ్చేందుకు పెట్రోల్ పంప్ యంత్రాన్ని డిజైన్ చేస్తారు. టెక్నికల్గా దీనిని ఫ్లో మీటర్ అని కూడా పిలుస్తారు. ఎన్ని లీటర్లకు ఎంత డబ్బు అవుతుందనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా లెక్కిస్తారు. దాని ప్రకారం ముందు లీటర్లు లెక్కించి ఆ తర్వాత దాన్ని రూపాయల్లోకి మారుస్తారు. మరో విషయం ఏంటంటే, మీరు లీటర్లలో కాకుండా రౌండ్ ఫిగర్తో ఇంధనం కొట్టిస్తే లెక్కింపులో కొన్ని పాయింట్ల మేర పెట్రోల్ నష్టపోయే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు 1.24 లీటర్ల పెట్రోల్ రావాల్సిన చోట 1.20 లీటర్ల పెట్రోల్ రావచ్చు. అలాంటప్పుడు 0.04 లీటర్ల ఇంధనం నష్టపోయినట్లే. అలా అని 100, 200 వంటి రౌండ్ ఫిగర్లలో కాకుండా 110, 120 రూపాయలకు పెట్రోల్ డీజిల్ తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ ఆయిల్ పొందుతారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మీకు కరెక్ట్గా పెట్రోల్ డీజిల్ రావాలంటే రూపాయల్లో కాకుండా లీటర్ల ప్రకారమే కొట్టించుకోవాలని అనిమేష్ కుమార్ సిన్హా తెలిపారు. అయితే లీటర్లలో కొట్టించుకునేందుకు చాలామంది ఆలోచిస్తుంటారు. అందుకు ఓ బలమైన కారణం ఉంది. లీటర్లలో కొట్టించుకుంటే చిల్లర సమస్య వస్తుందని అనుకుంటారు. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్స్ నడుస్తున్నాయి కాబట్టి అందువల్ల మీరు లీటర్లలో ఇంధనం కొట్టించుకొని దానికి ఎంత అవుతుందో అంత మొత్తం డబ్బును ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేయవచ్చు. తూనికలు, కొలతల శాఖ అధికారులు కూడా పెట్రోల్ పంపు ఫ్లో మీటర్ను లీటర్లలోనే కొలుస్తారు. ఎందుకంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద పెట్రోల్ సాంద్రత స్థిరంగా ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు చోటు చేసుకోవడానికి సాధ్యం కాదు. మీకు ఏదైనా సందేహం, అనుమానం ఉంటే సంబంధిత పెట్రోల్ బంకు సిబ్బందిని ప్రశ్నించవచ్చు. నిజంగా పెట్రోల్ తక్కువ ఉంచినట్లు అనిపించినా, నాణ్యతలో తేడా కనిపించినా అక్కడే చెక్ చేసుకోవచ్చు. పెట్రోల్ బంకులో మోసం జరుగుతుందని తెలిస్తే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. తక్కువ పెట్రోల్ ఇస్తే పంపుపై భారీ జరిమానా విధించే నిబంధన కూడా ఉంది. ఫైనల్గా నిపుణులు చెప్తున్న దాని ప్రకారం పెట్రోల్ లేదా డీజిల్ రౌండ్ ఫిగర్కి కానీ 110, 120 వంటి ధరలతో కానీ ట్యాంక్ ఫిల్ చేయించుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. లీటర్ లెక్కన కొట్టించుకుంటేనే నష్టపోకుండా ఉంటారని అంటున్నారు. మరి మీరు బంకులో లీటర్ లెక్కన పోయించుకుంటారా, రౌండ్ ఫిగర్కి కొట్టించుకుంటారా, లేక 110, 120, 130 ఇలా పోయించుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.